ఎంపీ సురేష్ ను అడుగుదాం. సురేష్ చెప్పండి, ఇలా ఎంపీ తీరుపై అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? హిందూపురం నియోజకవర్గ ప్రజలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన వారందరూ కూడా ఒక్కసారిగా ఎంపీ మాధవ్ తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎంపీ మాధవ్ మైక్ పట్టుకుంటే సమాజాన్ని ఉద్ధరించే తరహాలోనూ మాటలు మాట్లాడుతుంటారు. సమాజంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు తనుగా అండగా ఉంటున్నాననే సంకేతాలు పంపే విధంగా పెద్ద ఎత్తున తనకు తాను ప్రచారం చేస్తుంటాడు. తనకు తాను గొప్పవాడిగా కూడా మైక్ తీసుకుంటే పెద్ద ఎత్తున ఊదరగొట్టే తరహాలో మాట్లాడతారు. కానీ నిజ స్వరూపం ఇదా అంటూ కూడా నెటిజనులతో పాటు హిందూపురం నియోజకవర్గ ప్రజలు, హిందూపురం పార్లమెంటు ప్రజలు ఉన్న వారందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తెలుగు ముఖ్యంగా మహిళలు, మహిళా సంఘాలకు చెందిన వారు తీవ్ర స్థాయిలో మాధవ్ వ్యవహార తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరహాలో వివరించడం ఏంటి, బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఈ తరహాలో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నారంటేనంటే ఇది అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిజ స్వరూపం ఇది అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంపీగా గెలిచిన గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా ఉంటూ పక్కా ప్రణాళికతోనే ఎంపీ స్థాయి వరకు వచ్చారు. తనకు తానుగా తను చేసే పనులను మీడియాలో విస్తృత ప్రచారం కలిగేలా కూడా చేసుకుంటూ వచ్చారు. ఆ పక్కా ప్రణాళికతోనే వైసీపీ ఎంపీగా కూడా హిందూపురం నుంచి కూడా గెలుపొందినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఎంపీ మాధవ్ తన వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగతమైన అలవాట్లకు బానిసగా మారిపోయారు. ఖచ్చితంగా ఈ తరహాలో న్యూడ్ వీడియో కాల్ బయట బయలుందంటే ఏ తరహాలో మాధవ్ వ్యవహార తీరు ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఈ తరహాలో మహిళలతో రాతిలీలను కొనసాగించడం ఏంటి, బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటే ఏ తరహాలో అధికార పార్టీకి చెందిన వారు వ్యవహారం జరుగుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్ బట్టబయలు కావడంతో ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో కాల్ బట్టబయలు కావడంతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తారో, ముఖ్యంగా పార్టీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మాధవ్ పైన చర్యలు తీసుకుంటారా, లేకుంటే మరో రకంగా ఎదురుదాడి చేస్తారా, లేకుంటే ఆ వీడియోలో ఉన్నది మాధవ్ కాదు అంటూ కూడా తిప్పికొట్టే విధంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీకి చెందిన ఎంపీ ఈ తరహాలో వివరించడం పట్ల తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు. శంకరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్.